శ్రీగురుభ్యో నమ సభధ్యక్షులు పెద్దలు తుల్లపాటి కుటుంబరావు గారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి అలాగే ఇతర మిత్రులందరూ గురువు గారు అందరికీ నా నమస్కారాలు సోమేశ్వర శర్మ గారు వచ్చి ఆహ్వానించినప్పుడు నాకు కనిపించింది ఏమిటంటే వారికి ఉన్న గురు భక్తి ఆ గురువు గారికి చిరు సన్మానం మేము చేసుకుంటున్నామండి మీరు తప్పకుండా రావాలన్నారు మనందరికీ కూడా జీవితంలో ఒక గురువు యొక్క స్థానం చాలా విశిష్టమైన స్థానం గురుతత్వం గురించి కొన్ని గ్రంథాలు చదివినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే లౌకికమైన జీవనంలో ఉన్న ఒక గురువుకి ఆ శిష్యుడి యొక్క భక్తి ఆ గురువుని అలౌకికమైన ఒక పరిస్థితిలోకి తీసుకెళ్తూ ఉంటుంది గురువు ఇంకా శరీరంలోనే ఉన్నప్పుడు ఆయన ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని ఆచరించి దాని యందు ఆసక్తి చూపుతూ నడుస్తూ ఉంటాడు కానీ శిష్యుడు దానికంటే అతీతంగా గురువు గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అది మన సాంప్రదాయం గురువు యొక్క శక్తి వల్ల శిష్యుడికి మహిమ కనిపిస్తున్నదా లేదా శిష్యుడి యొక్క భక్తి వల్ల అతనికి మహిమ మహిమ కనిపిస్తున్నదా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు సర్వసామాన్యంగా ఈ శిష్యుడి యొక్క భక్తి వల్ల జరుగుతుంది అది ఎందుకంటే గురువు కేవలం ఒక ఉపాధి దైవానుగ్రహం లభించడానికి గురువు ఒక ఉపాధిగా మాత్రమే ఉంటాడు ఆయనకి తెలియని శక్తి కూడా భగవంతుడు ఆయన ద్వారా మనకి ప్రసారం చేస్తూ ఉంటాడు అందుకని మన జీవితాంతం కూడా లౌకికమైన గురువు యొక్క శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు గురువు స్థానాన్ని ఎవరికైనా మనం అందించినప్పుడు ఊహించినప్పుడు మనం అంచనాలు వేయకూడదు ఇప్పుడు మా డిపార్ట్మెంట్స్లో అంచనాలు వేస్తూ ఉంటాం ఈ అధికారి పనికి వస్తాడా పనికిరాడా బలానా పనులు చేయడానికి అతను ఉపయోగపడతాడా లేదా లేదా కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు కాంట్రాక్టర్గా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అతను అంత డబ్బు మోతాదులో తీసుకురాగలుతాడా లేడా పని చేయగలుగుతాడా లేదా ఇవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం నిత్య జీవనంలో చేస్తున్న ఇవాల్యుయేషన్ అంతా కూడా గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ మనం స్తంభింప చేసుకోవాలి మనం ఆ స్థాయికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే అది మనం చేస్తూ ఉంటామో గురువుగారు మన మీద ఎంత అనురాగం చూపించి ఆప్యాయత చూపిస్తున్నా కూడా దైవానుగ్రహం మనకు లభించదు కాబట్టి మన సాంప్రదాయంలో గురు భక్తి చాలా చాలా గొప్పది గురుభక్తితో అనేక మెట్లు జీవితంలో ఎక్కినవారు మనకి నిత్యం కనిపిస్తూ ఉంటారు సామాన్యమైన తెలివితేటలు ఉన్నవారు సామాన్యమైన పెట్టుబడి పెట్టినవారు చాలా చాలా అసామాన్యమైన స్థితికి వారు చేరడానికి ఆ గురువు మీద వారికి ఉన్న భక్తి చాలా ప్రధానం ఆ విధంగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం నాకు కనిపిస్తున్నది వచ్చిన వారందరూ కూడా వారి మీద వారికి ఉన్న భక్తి వారి యందు వారికి ఉన్న ఒక గొప్ప గౌరవ భావం వారి నుంచి పొందినది ఎంతున్నా కూడా ఇంకా చాలా పొందేవారం మా గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల అంతా వస్తుంది మాకు అనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళం నమ్మకం అన్నది మనందరి జీవితాల్లో అది పునాదిరాయిగా ఉండాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు నమ్మకం లేకుండా ఉన్న జీవితం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఎందులో దాంట్లో నమ్మకం ఉండాలి లౌకిక జీవితంలో నైతిక విలువలు కావాలని నమ్ముకున్న వారైనా ఉండాలి లేదా భగవంతుని యొక్క అనుగ్రహం మీద భక్తి మీద నమ్మకమైనా ఉండాలి లేదా భవిష్యత్తు నాది మేలుగా ఉండాలి అంటే ఈరోజు నా నడవడిక బాగా ఉండాలి అనే నమ్మకమైనా ఉండాలి ఏదో ఒక నమ్మకాన్ని మన జీవితంలో దాన్ని జాగ్రత్తగా పదిలిపరచుకోకపోతే తప్పకుండా మన వల్ల సమాజానికి చాలా హాని జరిగే ప్రమాదం ఉందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు ఇవన్నీ కూడా మనం ఇవాళ ఈ సందర్భంగా ఎందుకు నెమరు అంటే ఈ చాలా చాలా పవిత్రమైన కార్తీక మాసంలో గురువు యొక్క స్థానం అది జగద్గురువు యొక్క స్థానం అది శివయ యొక్క గురువు శివుడే మనందరికీ గురువు అనే ఒక ఉన్నతమైన స్థాయికి చేరేంత దాకా ఈ గురు భక్తి మనందరిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ విధంగా వారు వచ్చి కార్యక్రమం ఇలాగా ఏర్పాటు చేసుకున్నా ఉన్నప్పుడు నేను వాళ్ళకి చాలా వివరంగా చెప్పాను నాకు జ్యోతిష్ శాస్త్రం అంటే అసలు ఏమీ తెలియదు జ్యోతిష్ శాస్త్రం గురించి నేనేం మాట్లాడలేను నాకు దాని పరిచయం లేదు వారి గురించి నేను విన్నాను కానీ నేను ఎప్పుడూ వారిని ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు కలగలేదు కాబట్టి ఆ సభకి నేను అసలు అర్హుడనో కాదో మీరు జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలని నేను వారిని అడిగాను బహుశా వారు అప్పటికే నిర్ణయం చేసుకున్నారు కాబట్టి ప్రధాన కార్యదర్శికి వెళ్ళి మీకు అర్హత లేదులండి మాకు ఇప్పుడే అర్థమైంది మీరు రాక్కర్లేదని చెప్తే నేను బాధపడతానని అనుకోవచ్చు లేదండి మీరే రావాలని చెప్పి నన్ను సభకు ఆహ్వానించారు మనకి మనందరికీ తెలుసు మన సనాతన ధర్మానికి ఆధారం వేదం వేదం నుంచే అన్ని విద్యలు ఆరంభమైనాయి వేదానికి ఒక రకమైన పరిష్కారంగా మనకి వేదాంగాలన్నీ కూడా ప్రారంభమైనాయి కాబట్టి అది అపౌరుషీయమైన వేదాన్ని ఇవన్నీ కూడా ఒక అర్థంలాగా పనికొస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది మనం చూస్తున్నాం ప్రొడిక్షన్స్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు కొత్త కొత్త ప్రొడిక్షన్స్ చేస్తూనే ఉంటారు దాంట్లో లోకహితం కోరి చేసేవి ఎన్ని ఉన్నాయి వారి హితం గురించి వారు చేస్తున్న ప్రొడిక్షన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం చూస్తున్నప్పుడు వారిలో ఉన్న సామర్థ్యాన్ని అటు ఉంచినా కూడా వారిలో ఉన్న గొప్ప సంస్కారం ఏమిటో మనందరికీ తెలుస్తూ ఉంటుంది లోకహితం గురించి ఇవన్నీ కూడా జన జీవనం ఎలా సాగాలి జగత్తుని ఏ విధంగా నడిపించే అద్భుత శక్తులని ఏ విధంగా కొంతైనా మనం అర్థం చేసుకోవాలి తదనుగుణంగా ఏ విధంగా మనం ప్రవర్తించాలి అన్నది చెప్పే గొప్ప విద్యగా చాలామంది జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తారు దాన్ని మనం లౌకికమైన జీవనానికి మరీ మరీ దగ్గరికి తీసుకుపోయి దాన్ని ప్రతిరోజు కూడా మనకు కావలసిన వారాఫలాలని తీసుకుని తద్వారా ఇవాళ ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి ఎన్నింటికి భోంచేయాలి ఎన్నింటికి పడుకుంటే బాగుంటుంది అన్నదాకా మనం దాన్ని తీసుకొచ్చేసాం ఒక ఒక బహుళార్థమైన విశాలమైన దృక్పథాన్ని ఏ విధంగా చేరాలి అన్నది ఒక ప్రయత్నం ఉండాలి దాన్ని ఏ విధంగా మన దైనందిన జీవితంలోకి తీసుకొచ్చేద్దామో అని ఆలోచన చేస్తూ ఆ విధంగా కూడా ప్రెడిక్షన్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు ఏది ఏమైనా కూడా మన మనం చేసే చర్యలే మన యొక్క భవిష్యత్తుకి పునాది రాళ్ళని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు ఇలాంటి సమాజ హితం కోరి తపస్సు చేస్తున్న గురువులు మనందరినీ ఏ విధంగా మన భవిష్యత్తు మెరుగైగా ఉండాలి భవిష్యత్తులో మనం ఎంత క్షేమంగా ఉండాలి అనే దృష్టితో వారు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక ఆసరాగా తీసుకుని మనందరికీ కూడా అనేక విషయాలు చెప్తూ వస్తున్నారు అలాంటి వారందరినీ కూడా సమాజం సముచితంగా గౌరవం చూపించడం వారిని ఆదరించి వారిని పలు పలువురి సమక్షంలో గౌరవించుకోవడం చాలా చాలా ముదామహం ఈ కార్యక్రమానికి దోహదపడిన ఇతర మాన్యులందరినీ కూడా నేను పేరు పేరిన వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించిన సోమేశ్వర శర్మ గారికి ఇతర పెద్దలందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ తప్పకుండా గురువుగారికి ఈరోజు చేస్తున్న ఈ సన్మానాన్ని తప్పకుండా వారికి ఇంకా అనేక సంవత్సరాలు వారు మనందరికీ చూపించవలసిన మార్గాన్ని చూపిస్తూ సమాజంలో సనాతన ధర్మం ఎందు అందరికీ అనురక్తి భక్తి పెంచే విధంగా వారు మనందరికీ దోహదపడతారని నేను తప్పకుండా ఆశిస్తూ వారి ఆశీర్వచనాలని కోరుతూ సభాముఖంగా మీ దగ్గర సెలవు తీసుకున్నాను నమస్కారం